సీమంటే రక్తం ఏరులై పారుతుందంట. కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు లేదే. సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచలు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంట. కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్నట్టు ఎన్ని ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేరా చెప్పేది? ఎవడ్రా నువ్వు? ఎవడు తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్ సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, బాంబ్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకుని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్, ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమని. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులు ఏంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగని మైండ్ బ్లాక్ చేశారా? సర్లే, వాళ్ళ గొడవలు మనకెందుకు, కానీ అర్జెంట్ గా 10:48 ని పట్టుకోవాలి. చెల్లపల్లి జైల్లో ఉన్నారు రామొక్కడు గారు. చెల్లెమ్మా నీ వేలు నా. ఇదరా వెహికల్. ఇది వెహికల్? డ్రైవర్ లేకపోతే కీస్ ఉన్నాయిగా. అవును గుడ్ గా సార్. అంటారు కదరా మనసు ఉంటే మార్గం ఉంటుందని. కరెక్టే. అరే రాయలసీమలో కూడా లాంగ్ కో హిల్స్ పెడుతున్నారేంటి? ఒక్కలే ఉంటుంది కదా. అయ్యా అమెరికాలో అడుక్కునే వాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇన్ని బకెట్లు చెప్పలేదు కాచాలా? రే మామ్స్ ప్లీజ్ రా, నా కోసం. ఇండియా అమ్మాయిలతో నసెక్కురా. అదే అమెరికా అమ్మాయిలు అనుకో, పిలవకుండా వాళ్ళే వచ్చేస్తారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు మనతో పాటు ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అంటారు. పోలికలు కలిస్తే ఉంటారు, లేకుంటే చెప్పైపోతారు. దీన్ని అమెరికాలో డేటింగ్ అంటారు. మరి నువ్వెంత మనతో చేసేవేంటి డేటింగ్? అమెరికా అమ్మాయిలకు మనతో డేటింగ్ చేసే అవకాశం అదృష్టం కలగలేదు. ఏం పాపం, మన హైట్ కు పర్సనాలిటీకి తగ్గ అమ్మాయిలు దొరకలేదు. అయినా మాకుంటే చేతి పనులు మాకుంటే లేవా? అవును నీ లవ్ స్టోరీ చెప్పావు. అదో పెద్ద కదలేరా, లెంత్ లేకుండా క్యూట్ గా చెప్పు. బాబు స్విచ్ లేని బల్బును, బాబు ఫ్యూజ్ పోయిన లైట్ తల్లి, కళ్ళు లేని కబో తిన్నాయన దానం చేయండి బాబు. నీ కళ్ళు దానం చేసి మేము అడుకుదాం బాలా. నేను దానం చేయమన్నది కళ్ళు కిడ్నీలు కాదు బాబు. చిల్లరి చిల్లరి. ఐ సీ, సారీ చిల్లరలేదు. ఎతవనాయాల ఈడ్చి తండ్రితే పైసా ఉండదు, కానీ ఎతవ పిల్లప్పులు ఒకటి. వావ్, వాట్ ఏ బ్యూటీ. నా కారు రెడ్ లైట్ పడినా ఆగదు, కానీ నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆగిపోతుంది. అది దాని వీక్నెస్. నాకు ఒక వీక్నెస్ ఉంది, నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నువ్వు ఇస్తే 1 కాదంటే 10 ఏమంటావు? పెద్దలు చెప్పారే ఎక్కితే పంచకళ్యాణే ఎక్కాలని. నాకు బాగా తెలుసు నీకు 10 ముద్దులు కూడా సరిపోవని. అయ్య బాబోయ్, నా మీద పడితే నేలకి తాపడం అయిపోయేవాడి.